బేబీ తల వేడిగా లేదా నుదురు వేడిగా ఉంది కానీ ఫీవర్ లేదు. రూమ్ టెంపరేచర్ వేడిగా ఉంది. బేబీకి ఎక్కువ ఒకదాని మీద ఒకటి కవర్ చేస్తూ బట్టలు తొడిగారు. బయట వాతావరణం వేడిగా ఉంది. హెడ్ పొజిషన్, ఎక్కువసేపు వెళ్ళకిలా పడుకుంటే పగలు లేదా సాధారణంగా రాత్రి వేళ. స్ట్రెస్ అలాగే ఎక్కువ ఏడ్చిన బేబీకి స్ట్రెస్ ఏంటండి అని మీరు ప్రశ్నించవచ్చు. అమ్మను వదిలి ఉండడం అలాగే ఆకలికి లేదా నొప్పికి బాగా ఎక్కువ ఏడ్చినప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతారు. టీతింగ్ కూడా తల నుదురు వేడిమికి మరో ముఖ్య కారణం. ఫిజికల్ యాక్టివిటీ, బేబీ పాకడం లేదా నడవడం మొదలుపెట్టినా బాగా అలసిపోయే వరకు ఆడడం, ఇవన్నీ మరిన్ని కారణాలు. థర్మోరెగ్యులేషన్ అనే ఒక సిస్టమ్ పాలించే జంతువులు అలాగే మానవులలో ఉంటుంది. దీని ద్వారా ఇంటర్నల్ టెంపరేచర్ బాహ్య వాతావరణానికి తగ్గట్టు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ వ్యవస్థ పసిపిల్లల్లో ఇంకా మెచ్యూర్ కాదు, అందుకే వారి హెడ్ అండ్ ఫోర్ హెడ్ మిగతా శరీరంతో పోలిస్తే వేడిగా ఉంటుంది. మరి జ్వరమా కాదా అని ఎలా తెలుసుకోవాలి? బాడీ టెంపరేచర్ 100.4 డిగ్రీల కంటే మించి ఉంటే జ్వరం ఉన్నట్టు, లేదంటే తల మాత్రమే వేడిగా ఉందని అర్థం. ఇందుకు ఇంతకు ముందు చెప్పిన కారణాలలో ఏదయ్యుంటుంది చూసి అందుకు తగ్గట్టుగా ఉపశమనం చేసుకోవాలి. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.